వెల్కమ్ టు భారతి. తెలంగాణలో బీజేపీకి 15 సీట్లు సాధ్యమేనా? అమిత్ షా టార్గెట్ ని లోకల్ నేతలు రీచ్ అవుతారా? రాష్ట్రంలో షిండే పాలిటిక్స్ జరగబోతున్నాయా? టీబీజేపీ సీనియర్ లీడర్ రఘునందన్ రావుతో TV9 వార్తలో ఈ విషయాలపై డిస్కస్ చేద్దాం. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్ 0402349001, 0402349001, అలానే వాట్సాప్ వీడియో కాల్ నెంబర్ 8006036036. నమస్తే అండి రఘునందన్ గారు. నమస్కారం రఘునందన్ గారు. తెలంగాణలో బీజేపీ ఎంత బలంగా ఉంది? ఇందాక మీరు ఇంట్రోలో చెప్పినంత బలంగా ఉంది. అవుట్ ఆఫ్ 17-15 గెలిచి ఎంత బలంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలు మా వైపే చూస్తూ ఉన్నారు, మోడీ గారి వైపే చూస్తూ ఉన్నారు. మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలందరూ కూడా ఒకే రకమైనటువంటి నినాదంతో ముందుకు పోతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. రైట్, ఈసారి బీజేపీకి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటారు? గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు అందించినటువంటి పరిపాలన, పేద ప్రజల ధరికి ప్రభుత్వాన్ని వారు తీసుకెళ్లినటువంటి విధానం, అవినీతి రహితమైనటువంటి రీతి లోపల ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి రీతిలో వారు కొనసాగించినటువంటి పనులు, 500 సంవత్సరాలుగా ప్రపంచమంతా ఎదురు చూసినటువంటి రామ మందిర నిర్మాణం కానివ్వండి, ప్రతి భారతీయుడు కలలుగా అన్నటువంటి కశ్మీర్ మాకే సొంతం అన్నటువంటి కళ కానివ్వండి, Article 370 రద్దు, 35A రద్దు, ఇట్లాంటి అంశాలు కానివ్వండి. చాలామంది ఏమనుకుంటారంటే భారతీయ జనతా పార్టీ వచ్చింది, ఇది ముస్లింలకు వ్యతిరేకం, క్రిస్టియన్స్కు వ్యతిరేకం అనేటువంటి నినాదాన్ని పక్కన పెట్టి ముస్లిం ఆడబిడ్డలు పడుతున్నటువంటి కష్టాన్ని గమనించి వారికి ఉన్నటువంటి ట్రిపుల్ తలాక్ కమిషన్ లోపల కూడా భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం, ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎక్కడైతే ఎవరికైతే భారత ప్రభుత్వం యొక్క సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని భావించినరో ఆయా వర్గాలన్నింటినీ దరిదీర్చుకొని సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అండ్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ప్రజలే ఎజెండాగా, ప్రజలే, ఈ దేశ ప్రజలే తన కుటుంబంగా ముందుకు సాగుతున్నటువంటి నరేంద్ర మోడీని తప్పకుండా ఈ దేశ ప్రజలు మూడోసారి ఆదరిస్తారు, మంచి మెజార్టీతోటి వారికి మూడోసారి పట్టం కడతారనేటువంటి విశ్వాసం మాకు కనబడతా ఉంది. రైట్, ఇప్పుడు మీరు చెప్తున్నారు 15 ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు, అందులో ఓల్డ్ సిటీ కూడా ఉందా? యాక్చువల్గా 15 అని వారి నోట్ల నుంచి వచ్చింది కాబట్టి వీఆర్ స్టిక్కింగ్ టు దట్ వన్, బట్ అవర్ టార్గెట్ ఈస్ 17 అనే అనుకున్నాం మేము. యాక్చువల్గా మన జరిగినటువంటి పార్టీ సమావేశాల్లో ఈసారి 17కు 17 టార్గెట్ చేయాలని అనుకున్నాం, దాంట్లో ఓల్డ్ సిటీ కూడా ఉంది. సో ఓల్డ్ సిటీ మీద ఎలాంటి ఫోకస్ పెడుతుంది బీజేపీ? ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లిం సోదరి మనందరికీ కూడా ట్రిపుల్ తలాక్ వల్ల జరిగినటువంటి కష్టాలు ఏందో తెలుసు. వాళ్ళకి జనాభాలో సగం కంటే ఎక్కువ మహిళా సోదరి మనలే ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం. సో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎక్కడైతే ఎక్కువ ముస్లిం ఓటర్స్ ఉన్నటువంటి ప్రాంతాల లోపల కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అక్కడ గెలవడం జరిగింది. సో ఆ కోణాన్ని అర్థం చేసుకొని చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మహిళా సోదరి మనులు కూడా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ జీవన విధానం లోపల మార్పు రావాలని భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తారు. కాబట్టి ఏ ఇస్లామిక్ దేశంలో లేనటువంటి ట్రిపుల్ తలాక్ విధానం మన డెమోక్రటిక్ కంట్రీలో ఇన్ని సంవత్సరాల తర్వాత, దేశానికి స్వతంత్రం వచ్చిన దాదాపు 7 దశాబ్దాల తర్వాత దాన్ని రద్దు చేసేందుకు ఒక ప్రధానమంత్రి మాకోసం ఆలోచించిండు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ముస్లిం మహిళలు కూడా ఓల్డ్ సిటీలో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారనేది మాకున్నటువంటి విశ్వాసం. రైట్, మనకు కాల్ ఉన్నారు, శివ యుగాండా నుండి కాల్ చేశారు. శివ గారు నమస్తే అండి. TV9 వార్తకి చాలా థ్యాంక్ యూ ఆపర్చునిటీ. శివ గారు చెప్పండి. రఘునందన్ రావు గారు,